హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సో ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేసిన ఐడీస్ ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఏంటంటే ఇప్పుడు జేఎన్టీయూకే 2122 3132 బీటెక్ ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్ వచ్చేసరికి ఎగ్జామ్స్ అయితే షెడ్యూల్ చేయబడ్డాయి, డేట్స్ మనకు తెలిసినప్పటికి కూడా. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్టూడెంట్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఏంటంటే చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని చెప్పేసి. మరి ఎట్లాంటి పరిస్థితుల్లో అకాడమిక్ క్యాలెండర్ రివైజ్ చేస్తారా, ఎగ్జామ్స్ కొంచెం 1 వీక్ అన్న ఏమన్నా డిలే చేస్తారా అని చెప్పేసి. అయితే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఒకటి ఉందండి. ఏంటంటే అండి, ఇక్కడ సిలబస్ కంప్లీట్ అవ్వలేదని మీరు నేను అనుకుంటే కాదు, మీ కాలేజీలో వచ్చేసరికి మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కాలేజీ హెచ్ఓడీస్ ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని, అంటే సిలబస్ కంప్లీషన్ సంబంధించిన డేటా తీసుకొని మీటింగ్ పెట్టి, సో సిలబస్లు కనుక కంప్లీట్ అవ్వనట్టయితే మరి స్టూడెంట్స్, అంటే మంచి కాలేజ్ కనుకైతే, క్లాసులు కరెక్ట్గా జరిగే కాలేజ్ కనుకైతే, సో స్టూడెంట్స్ ఇబ్బంది పడతారని చెప్పేసి యూనివర్సిటీకి ఎగ్జామ్ సెల్ వాళ్ళకు వచ్చేసరికి, ఎగ్జామినేషన్ కంట్రోలర్ వాళ్ళకు వచ్చేసరికి వీళ్ళు రిక్వెస్ట్ పెడతారు, సో అట్లీస్ట్ కొంచెం పోస్ట్పోన్ చేయమని చెప్పేసి. అప్పుడు మరీ నెలకి నెల అయితే పోస్ట్పోన్ అవ్వటం అయితే ఉండదు, కానీ అణిగి జరగాల్సిన దానికన్నా కూడా 1 వీక్ వెనక్కి వెళ్ళిపోతాయండి ఎగ్జామ్స్ ఏవైతే షెడ్యూల్ చేయబడి. ఒకవేళ సిలబస్లు కంప్లీట్ అవ్వకుండా ఉండి అది కూడా కాలేజీల నుంచి రిక్వెస్ట్ వస్తేనే మాత్రమే ఇదంతా జరుగుతుంది, లేకపోతే మాత్రం ఎగ్జామ్స్ వచ్చేసరికి యథావిధిగా జరిగేదానికి ఛాన్స్ ఉంది. సో మీ కాలేజీల్లో గనక సిలబస్ కనుక కంప్లీట్ అయిపోయినట్టయితే ఇన్ టైంలో, లేకపోతే అయిపోవడానికి వచ్చిన ఆ టైంకి కరెక్ట్ సరిపోద్ది యాజ్ పర్ ద అకాడమిక్ షెడ్యూల్ అంటే ఎస్ అని కామెంట్ చేయండి, లేదంటే నో అని కామెంట్ చేయండి, నాట్ మోర్ దాన్ దాట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో మీరేం కంగారు పడాల్సిన పని లేదు, మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి. చాలామంది మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు, మీ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో కనుక నిజంగా 1 వీక్ కనుక పోస్ట్పోన్ జరగటం కనుక జరిగినట్టయితే, అప్పుడు ఇంకొక 4 టాపిక్లు ఎక్కువ చదువుకోవడానికి మీకు ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా అయితే నాకు తెలిసి అయితే ఇంతకు మించి అయితే ఏం ఉండదు. సో ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో మరి స్టూడెంట్స్కి అను కాలేజీ వాళ్ళకు ఉన్న బాండింగ్ని బట్టే ఇదంతా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.